బట్ మ్యాథమెటికల్లీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి థర్డ్ డైమెన్షన్ వాళ్ళు ఎలా కనిపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చాలామంది అడుగుతారు నన్ను ఈ డైమెన్షన్స్ ఏంటి అని, అంటే నేను వన్ డైమెన్షన్ అంటాను, టూ డైమెన్షన్ అని, త్రీ డైమెన్షన్. కొన్ని సైన్స్ డాక్యుమెంటరీస్లో చూస్తే మనం ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ అని కూడా చెప్తున్నాడు, అంటే చాలా మల్టీ డైమెన్షన్స్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ మల్టీ ఈ డైమెన్షన్స్ని అర్థం చేసుకోవడం ఎలాగా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి వీడియో, ఈ వన్ డైమెన్షన్ టూ డైమెన్షన్ కాదు, జీరో డైమెన్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పాయింట్ అనేదానికి లెంత్ ఉండదు, విడ్త్ ఉండదు, హైట్ ఉండదు. సో లెంత్, విడ్త్, హైట్ ఏది ఉండదు కాబట్టి ఆ పాయింట్ మనం జీరో డైమెన్షన్ అంటాం. సో పాయింట్ ఈజ్ ఏ జీరో డైమెన్షన్ క్రియేచర్ అని చెప్పచ్చు. ఇక మరి వన్ డైమెన్షన్ అంటే స్ట్రైట్ లైన్, ఒక లైన్ తీసుకున్నట్టే ఆ లైన్లోనే ఆ క్రియేచర్ బతుకుతా ఉన్నది అనుకోండి, దాని వన్ డైమెన్షన్ అంటాం. సో వన్ డైమెన్షన్ క్రియేచర్ అంటాం, ఒకటే లైన్లో బతుకుతుంది, అది ఒకటే లైన్లో ఉంటుంది, దానికి వేరే హైట్ విడ్త్ ఉండవు, ఓన్లీ లెంత్ ఉంటుంది. సో అలా లెంత్ మాత్రం అంటే ఒకటే ఇలా స్ట్రైట్ లైన్ ఉంటే దాన్ని వన్ డైమెన్షన్ అంటాం. అంటే స్ట్రైట్ లైన్ ఈజ్ ఏ వన్ డైమెన్షన్ ఫిగర్. మరి అలాగే టూ డైమెన్షన్ తీసుకున్నాం, ఒక పేపర్, పేపర్ ఈజ్ ఏ టూ డైమెన్షనల్ థింగ్, ఓన్లీ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. అంటే లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, హైట్ ఉండదు, దెర్ ఇస్ నో థిక్నెస్. ఆ థిక్నెస్ అసలు జీరో థిక్నెస్ అనమాట. అలా జీరో థిక్నెస్ ఉన్నాను మనం టూ డైమెన్షనల్ సర్ఫేస్ అంటాం. అంటే ఒక ప్లేన్ అనుకోవచ్చు, ఒక స్క్వేర్, స్క్వేర్ ఈజ్ ఏ టూ డైమెన్షనల్ ఫిగర్. మరి అలాగే ఉంటుంది త్రీ డైమెన్షన్, వీఆర్ త్రీ డైమెన్షనల్ క్రియేచర్స్. మనకి హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, అలాగే లెంత్ ఉంటుంది. లెంత్, విడ్త్, హైట్ మూడు ఉంటాయి కాబట్టి మనం త్రీ డైమెన్షనల్ క్రియేచర్. త్రీ డైమెన్షనల్ ఫిగర్ ఏంటి అంటే క్యూబ్ అంట. మరి అలాగే ఇందులో టైం కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో స్పేస్ అండ్ టైం రెండు కావాలి మనం ఒక ఒక సంఘటనని స్పెసిఫై చేయాలి, పలానా ప్లేస్లో పలానా టైంలో జరిగింది. సో వి రిక్వైర్ ఫోర్ డైమెన్షన్స్ యాక్చువల్లీ, త్రీ స్పేషియల్ డైమెన్షన్స్, వన్ టైం డైమెన్షన్. సో ఇలా మాట్లాడుకుంటే మనకు త్రీ డైమెన్షన్స్ గురించి మనకు అర్థమైంది. సో మనకు వన్ డైమెన్షన్ అంటే జీరో డైమెన్షన్ అంటే పాయింట్ని, వన్ డైమెన్షన్ అంటే స్ట్రైట్ లైన్ అని, టూ డైమెన్షన్ అంటే స్క్వేర్ అని, త్రీ డైమెన్షన్ అంటే క్యూబ్ అని అర్థమైంది. మనం త్రీ డైమెన్షనల్ క్రియేచర్స్, మనకి లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, అలాగే హైట్ కూడా ఉంటుంది. మరి ఫోర్త్ డైమెన్షన్ ఏంటి, అది అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. దానికోసం అంటే మనం ఇమాజిన్ చేసుకోవడం, ఇట్స్ నాట్ సంథింగ్ వి ఎక్స్పీరియన్స్డ్, మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి దాన్ని మనం ఇమాజిన్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమ ఉంది, చీమ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఉంది, టూ డైమెన్షనల్ సర్ఫేస్. చీమను మనం టూ డైమెన్షనల్ క్రియేచర్ కింద తీసేసుకుందాం. టూ డైమెన్షనల్ క్రియేచర్ కింద తీసేసుకుంటే అది ప్లేన్లో అలా బతుకుతుంది, ఆ ప్లేన్లోనే, ఆ సర్ఫేస్లోనే బతుకుతుంది. దానికి ఒక హైట్ ఉండదు, దానికి ఒక లెంత్ ఉంటుంది, అలాగే విడ్త్ ఉంటుంది. సో ఇలా ఒక చీమ అది టూ డైమెన్షన్లో అలా బతుకుతుంది, దాని బతుకుతుంది. మనం త్రీ డైమెన్షనల్ సబ్స్టెన్స్ ఒక స్ఫియర్ తీసుకుందాం, స్ఫియర్ ఈజ్ ఏ త్రీ డైమెన్షనల్ థింగ్. సో ఆ స్ఫియర్ని ఆ సర్ఫేస్ గుండా మనం ఇలా పాస్ చేసాం, సర్ఫేస్ గుండా ఇలా పాస్ చేస్తే ఆ చీమకి ఏం కనిపిస్తుంది, అంటే ఆ టూ డైమెన్షనల్ క్రియేచర్కి ఏం కనిపిస్తుంది స్ఫియర్ అని మనం చూస్తే, ఆ స్ఫియర్ని ఆ సర్ఫేస్ నుంచి మనం తీసుకెళ్తా ఉంటే ఫస్ట్ దానికి ఒక పాయింట్ కనిపిస్తుంది, ఆ తర్వాత చిన్న సర్కిల్, ఆ తర్వాత కొంచెం పెద్ద సర్కిల్, తర్వాత పెద్ద సర్కిల్, ఒక పెద్ద సర్కిల్, ఆ తర్వాత మళ్ళీ చిన్న సర్కిల్, చిన్న సర్కిల్, చిన్న సర్కిల్, ఇక ఒక పాయింట్తో స్ఫియర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. అంటే అది సర్కిల్ ఒక పాయింట్, అలాగే ఒక సర్కిల్ ఎక్స్పాండ్ అవడం, అలాగే మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యి ఒక పాయింట్గా తయారవడం కనిపించింది, దానికి స్ఫియర్ కనిపించలే. సో దట్ ఈస్ హౌ టూ డైమెన్షనల్ బీయింగ్ ఈజ్ సీయింగ్ ద త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో అదే మనం ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే జీరో డైమెన్షనల్ డాట్ ఉంది, డాట్ అనేది ఒక జీరో, ఒక డాట్ అనేది జీరో డైమెన్షన్. ఒక లైన్ ఉంది, దట్ లైన్ అంటే వన్ డైమెన్షనల్ లైన్ ఈజ్ బౌండెడ్ బై టూ జీరో డైమెన్షన్స్ డాట్స్, డైమెన్షనల్ డాట్స్. సో రెండు డాట్స్ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో రెండు జీరో డైమెన్షనల్ థింగ్స్ మధ్యలో ఒక వన్ డైమెన్షనల్ థింగ్ బందీ అయ్యి ఉందన్నమాట. అలాగే మరి ఒక స్క్వేర్ తీసుకున్నాం, ఒక స్క్వేర్ తీసుకుంటే ఫోర్ సైడ్స్లో దానికి వన్ డైమెన్షనల్ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. అంటే ఒక ఫోర్ వన్ డైమెన్షనల్ ఫిగర్ స్ట్రైట్ లైన్స్ ఈజ్ మేకింగ్ ఏ టూ డైమెన్షనల్ స్క్వేర్ అన్నమాట, టూ డైమెన్షనల్ స్క్వేర్ని తయారు చేస్తుంది.
అది ఎందులో ఉంది, వన్ డైమె ఫోర్ వన్ డైమెన్షనల్ దాంట్లో బందీ అయ్యి ఉంది. మరి అలాగే క్యూబ్ తీసుకుందాం. క్యూబ్ తీసుకుంటే ఒక సిక్స్ ప్లేన్స్, సిక్స్ ఫేసెస్ కావాలి. సిక్స్ ఫేసెస్ ఒక క్యూబ్కి ఉంటాయి, ఆబ్వియస్ రైట్, తెలుసు కదా. సో ఒక సిక్స్ ఫేసెస్ అంటే డైస్ చూసాము, ఈవెన్ దే ఈవెన్ కౌంట్ ఫర్ యూ, డైస్ మీద సిక్స్ ఉంటుంది మ్యాక్సిమం. సో సిక్స్ ఫేసెస్ మనం తీసుకుంటే సిక్స్ టూ డైమెన్షనల్ స్క్వేర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ వన్ డైమెన్షన్ ఏ త్రీ డైమెన్షనల్ క్యూబ్. సో త్రీ డైమెన్షనల్ క్యూబ్ తయారు చేయడం కోసం ఒక సిక్స్ టూ డైమెన్షనల్ ప్లేన్స్ కావాలి. సో మన కౌంట్ చూస్తే ఫస్ట్ టూ డాట్స్ కావాల్సి వచ్చినాయి, తర్వాత ఫోర్ లైన్స్ కావాల్సి వచ్చినాయి, ఆ తర్వాత సిక్స్ స్క్వేర్స్ కావాల్సి వచ్చింది. అంటే తర్వాత ఒక ఎయిట్ క్యూబ్స్తో, ఒక ఎయిట్ క్యూబ్స్ క్లోజ్ చేసే ఒక సర్ఫేస్ని మనం తీసుకుంటే అది హైపర్ క్యూబ్ అవుతుంది, అంటే ఫోర్త్ డైమెన్షనల్ ఫిగర్ అవుతుంది. అది దాన్ని మనం హైపర్ క్యూబ్ అంటాం, ఫోర్త్ డైమెన్షనల్ ఫిగర్ని. అది మనం ఇమాజిన్ చేసుకోగలమా? సర్టెన్లీ నాట్, బికాస్ ఒక సేమ్ ఎలాగైతే ఒక స్ఫియర్ని ఇమాజిన్ చేసుకోలేదు, టూ డైమెన్షనల్ అది ఒక స్ఫియర్ని దాని జీవితంలో చూడలేదు, దాని జీవితంలో అది ఇమాజిన్ చేసుకోలేదు, అలాగే మనం కూడా ఒక హైపర్ క్యూబ్ని ఇమాజిన్ చేసుకోలేదు. మనకి చేమ్ ఎలా కనిపిస్తుందో, మనకి చేమ్ ఏంటో, ఆ ఫోర్త్ డైమెన్షన్లో లీవ్ చేసే వాళ్ళకి మనం అలాగా అనుకోవచ్చు. సో వాళ్ళు ఫోర్త్ డైమెన్షన్ క్రియేట్ చేస్తాను. సో వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది మనకి చాలా కష్టం. సో అది ఒక ఇమాజినరీ పార్ట్, అంటే పాసిబిలిటీ ఉందని మనకు తెలియదు. ఇట్స్ నాట్ అంటే కంపల్సరీ ఫోర్త్ డైమెన్షన్ ఉంది, ఫోర్త్ డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాయని మనకి తెలియదు. బట్ మ్యాథమెటికల్లీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి థర్డ్ డైమెన్షన్ వాళ్ళు ఎలా కనిపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఈ త్రీ డైమెన్షన్లో ఉన్న ఈ త్రీ డైమెన్షనల్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఎయిట్ స్క్వేర్స్ తీసుకుని, సారీ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, త్రీ డైమెన్షనల్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఎయిట్ క్యూబ్స్ తీసుకుని దాన్ని ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తయారు చేయగలిగితే, దాంతో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ చేయగలిగితే మనకు ఒక హైపర్ క్యూబ్ తయారవుతుంది, మనకు ఒక ఫోర్త్ డైమెన్షనల్ ఫిగర్ తయారవుతుంది. ఇలా మనం చాలా డైమెన్షన్స్కి వెళ్ళచ్చు. థియరిటికల్లీ స్ట్రింగ్ థియరీలో మనకి, ఫిజిక్స్ స్ట్రింగ్ థియరీలో మనకి మ్యాక్సిమం 11 డైమెన్షన్స్ పాసిబిలిటీ ఉంది అని ఒక హైపోథెసిస్ ఉంది. ఇవన్నీ హైపోథెసిస్, ఇట్స్ నాట్ థియరీ, హైపోథెసిస్ ప్రస్తుతానికి. బట్ మ్యాథమెటికల్లీ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.